వ్యక్తి తెలియజేయమంది ఏమనగా అంటే థ్యాంక్స్ సార్, నిజంగా నన్ను సపోర్ట్ చేసినందుకు. అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అంటే ఒక ఒకరి దగ్గర నుంచి చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇట్లా సపోర్ట్ చేస్తూ యూఆర్ ప్రూవింగ్. నేను అదే చెప్పింది, ఇప్పుడు చాలామంది వస్తారు, చాలామంది సినిమాలు తీస్తారు, వస్తున్నాయి పోతున్నాయి, కొంతమందికి అవకాశం ఉంటుంది, అందులో నువ్వు ఒకడు కాబట్టి నేను నీకు సపోర్ట్ చేస్తున్నా, సినిమాకి సపోర్ట్ చేస్తున్నా, సినిమా టేస్ట్కి సపోర్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాట్ ఫర్ మనీ, చాలామంది అనుకుంటారు దిల్ రాజు గారు ఇప్పుడు సినిమా రిలీజ్ డబ్బు, డబ్బు అసలు కానే కాదు, నీ సినిమా రిలీజ్ చేస్తే నాకు డబ్బు ఏం రాదు, నువ్వు ఇచ్చే ఆ 5% కమిషన్ మా ఆఫీస్ ఖర్చు కూడా సరిపోదు, కానీ బెస్ట్ ఫిలిం నువ్వు ఒక మంచి సినిమా తీసినప్పుడు వచ్చిన భుజం మీద చేతేస్తే అట్లీస్ట్ కొంతమంది నా ఆడియన్స్ దిల్ రాజు ఏంటి ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడని వస్తారని నమ్మకం నా బ్రాండ్ ఇవ్వటానికి. దానికి ఇప్పుడే చెప్పానా ఈ క్వశ్చన్కి, యాక్చువల్ ఈ సినిమా 11th 18th 11th 18th అనే కన్ఫ్యూజ్లో ఉన్నాడు. లవ్ టుడే రిలీజ్ అయిందని నేను చెన్నైలో షూటింగ్లో ఉన్నా, ఫోన్ చేసి సార్ మన సినిమా 11th కాదు సార్ 18th అన్నాడు. అక్కడ ఆల్రెడీ ఆ ప్రొడ్యూసర్స్ కమిట్ అయిపోయా 18th అని, రాహుల్ ఇట్లా లవ్ టుడే ఇది ఉంది మరి 18th అనుకుంటున్నాంటే పర్లేదు సార్, ఇది వేరే జోనర్ అది వేరే జోనర్ కదా, ఓకే హైదరాబాద్ వచ్చేసి ఆయన 11th 18th ఫిక్స్ అయిపోయాడు. ఏం చేయాలి, రెండు సినిమాలు నా బ్రాండ్తో వచ్చేటప్పుడు అదేమో అక్కడ సూపర్ హిట్ ఇరగొట్టేస్తుంది ఈ సినిమా, ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఒక పిచ్చి కాన్ఫిడెన్స్లో ఉన్నాడు, ఏం చేయాలని ఫైన్ డే మెల్లిగా అక్కడ డబ్బింగ్ రాపిస్తున్నాడు మనోడే, మనోడిని పంపించాడు, అరే కొంచెం స్లో చేయరాప్ప నన్ను సార్ అన్నాడు. ఆ డైరెక్టర్ అడుగుతున్నాడు, ఆ డైరెక్టర్ అడుగుతున్నాడు సార్ కరెక్ట్గా వస్తుందా, వస్తుంది కరెక్ట్గా వస్తా అని చెప్పి ఒక రెండు రోజులు జరిపించి ఈయనకు ఫోన్ చేసి చెప్పాను మెల్లిగా సినిమా జరపని లేవా, ఆ దానికి కూడా 25th దొరుకుతుంది వీక్ అని అలా జరిపి ఇది 18th 25th. అది కూడా నిజంగా వెరీ సెల్ఫ్లెస్ మూవ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నో ఇస్ అ ఫిలిం. ఇప్పుడు నువ్వు ఎంత ప్యాషనెట్గా ఈ సినిమా చేసినావు, దీనికి ఎన్ని రకాలుగా మా సైడ్ నుంచి హెల్ప్ కావాలి అది చేసావు, సో చాలామందికి నువ్వు ఓపెన్గా ఈ సినిమా చూపించావు నాకు తెలుసు, సో ఓపెన్గా ఆడియో మీడియా కాకుండా చూపించిన వాళ్ళకి నాకు తెలిసి 90% ఎవరికి నచ్చలే. అవును సార్. అయినా నువ్వు అదే ధైర్యం అదే బల్బు అంటే రిలీజ్కి ఎంత బల్బుతో కాన్ఫిడెంట్గా రిలీజ్ చేసావు, అంటే ఏంట ఫైనల్ అవుట్పుట్ మీద నీ నమ్మకం ఏంటి, అంటే అందరు ఇలా చెప్తున్నారంటే మనకు భయం స్టార్ట్ అవుతుంది, ఏంట్రా కనెక్ట్ అవ్వట్లేదు ఆ సినిమా ఎలా ఏంటి అని టెక్నీషియన్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ. నేనైతే ప్రిపేర్ అవుతుంటా, అమ్మ ఇక పోయిందిరా నాయన సినిమా ఎవరికి నచ్చట్లేదు నేను మెంటల్గా ప్రిపేర్ అయిపోతాను. సో రిలీజ్ కంటే ముందు థర్స్డే నైట్ నీ బల్బు ఆ కాన్ఫిడెన్స్ ఏంటి అని సార్ మళ్ళీ బల్బు రావాలి అది సార్, అది అంటే అందరికి చూపెట్టింది అది ఫైనల్ కట్ కాదు, దాంట్లో డిఏ జరగలేదు, మ్యూజిక్ కూడా కంప్లీట్గా లేదు, దాంతో చాలా మారిపోతుందని చాలా గట్టి నమ్మకం ఉండేది. అవును, సో సౌండ్ డిజైన్తో ఇంపాక్ట్ వేరే ఉంటుంది సార్, అంటే ఇక్కడ చూసి జస్ట్ ఆ స్టోరీ ఫ్లో కోసం అర్థమైతే అది బాగుంటుంది అనుకున్నా కానీ, బట్ అది అంటే ఇది చూస్తే కానీ చెప్పలేము సార్. అంటే లైక్ అంటే ఇప్పుడు కాంతారాలో ఒక పర్టికులర్ అరుపు ఉంటుంది, అది ఎంత మనము నార్మల్గా చూపెట్టినా అది సౌండ్ డిజైన్ చేసి ఆ లెవెల్స్ చూసి థియేటర్లో చూస్తేనే ఎఫెక్ట్. ఇప్పుడు కాంతారావు టీవీలో చూస్తే అండ్ లైక్ అండ్ అది కాకుండా తెలుగులో వచ్చి ఉంటే వేసుకుంటామేమో నాకు నిజంగా గట్టిగా అనిపిస్తుంది అది. సో నేను మూడు రకాలుగా ఆయన బల్బుని బయట ఎందుకు పెట్టానంటే, ఒక సినిమా పైన ఒక ప్రొడ్యూసర్కి ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఏదైతే అనుకుంటున్నాడో ఇద్దరు టూ హైస్తోని ఈ సినిమాని చూశారు, సినిమాని చూసి వాళ్ళు అనుకున్న సినిమా ఆయన వేరే ఎలా కామెంట్ చేసినా ఏం చేసినా కాన్ఫిడెన్స్తోని ఇద్దరు అనుకున్న చేశారు. ఒక డైరెక్టర్కి ఎంత సపోర్ట్ అంటే 2 గంటల 40 నిమిషాలు 42 సినిమాల లెంత్ను కూడా నేను డైరెక్టర్తో మాట్లాడాల, ఈయనతో మాట్లాడా కొంచెం ఏమన్నా చూడండి అక్కడక్కడ ఫోన్ చేసి లేదు సార్ ఒక ఫ్రేమ్ కూడా తగ్గట్లేదు సార్ అప్పుడు అనిపించింది, అంటే ఇస్ కాన్ఫిడెంట్ సినిమా చాలా బాగుంటుంది అప్పుడు అన్నాను నాతో ఫోన్లో. సార్ ఇది సౌండ్తో పాటు చూడాల్సింది సినిమా, మీకు డబుల్ పాజిటివ్ చూపించాను సార్, మీరు అర్జెంటుగా చూడాలన్నారు కాబట్టి చూపించాను, బట్ నేను ఫుల్గా నమ్ముతున్నాను సార్ ఈ సినిమా, గుడ్ ఆల్ ది బెస్ట్ రాహుల్, ఫ్రైడే రోజు మాట్లాడతాను అన్నాను, ఇంకా నీ రోల్ అయిపోయింది నా స్టార్టే, ఫ్రైడే రోజు మాట్లాడతానని చెప్పాను. ఫ్రైడే రోజు నా సొంత సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలా అవుతుంటుందో, 8:45 అయింది ప్రసాద్లో షో స్టార్ట్ అవుద్ది, ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఫస్ట్ హాఫ్ పర్వాలేదు, రెవెన్యూ చూస్తేనేమో 20% 25% ఉంది, ఓపెనింగ్ లేదు, నాట్ అప్ టు ద మార్క్ ఓపెనింగ్, మైనర్ ఓపెనింగ్, ఇప్పుడు అన్ని సినిమాలు అలాగే ఉంది. కరెక్ట్ 11:15కి 11:30కి ఆయన కాల్ చేశాం, అప్పటికి 2-3 షోలు అయిపోయింది. ఈ మధ్య మనకు ఇండస్ట్రీలో ఒక మన మీడియా వ్యక్తి సినిమా అయిపోయి రివ్యూస్ పెడుతున్నాడు,
ఎప్పుడు ఆ రివ్యూ వచ్చినా 90% నెగిటివ్గా ఉంటుంది. 2 రేటింగ్, 1.5 రేటింగ్, 1 రేటింగ్, ఏదో ఉంటుంది లేరా అని ఇట్లా కార్లో ఓపెన్ చేస్తున్నా. 3 రేటింగ్ ఉంది. అమ్మ 3 ఉంది ఏంటని కిందికి వెళ్ళా. కిందికి వెళ్తే మ్యాటర్ ఎక్స్ట్రాడినరీగా రాశాడు అబౌట్ ప్రొడ్యూసర్ అండ్ అబౌట్ కంటెంట్. ఇమ్మీడియట్లీ థియేటర్కి ఫోన్ కొట్టి ఏంటంటే సార్ సినిమా బాగుంది సార్, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అంటున్నారు సార్, ఫస్ట్ రిపోర్ట్ ఇస్ బాగుంది. రాహుల్కి ఫోన్ చేసి చెప్ప, యూఆర్ రైట్, ఫస్ట్ ఒక థియేటర్కి వెళ్ళి రివ్యూ రావడము, ఇది రావడము వెరీ గుడ్ రాహుల్, ఆల్ ది బెస్ట్. ఈ టాక్ ఉంటే ఈవినింగ్ పికప్ అవుతుంది, మళ్ళీ ఈవినింగ్ వరకు నాకు టెన్షన్, ఓవర్గా చెప్పేసా ఏంటని. ఫస్ట్ షో సెకండ్ షోలో నుంచి సినిమా ఆడియన్స్కి రీచ్ అయ్యి, ఇందాక వైజాగ్ మా మేనేజర్ ఫోన్ చేస్తే జగదంబ ఫుల్ సార్ అన్నాడు, పెద్ద గోడౌన్ జగదంబ వైజాగ్లో. సో అది ఈ మసూద సక్సెస్. అది ఓన్లీ క్రెడిట్ గోస్ టు దిస్ టూ ఫెలోస్. ఎందుకంటే ఒక డైరెక్టర్ని ఇంత నమ్మి ఇంత డబ్బు పెట్టి సినిమా వేసిన వీళ్ళిద్దరూ, వీళ్ళిద్దరు వెనకాల ఉన్న ఆల్ టెక్నీషియన్స్ సినిమాని ఓన్ చేసుకొని చేశారు. మీ అందరికీ బిగ్ 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 కంగ్రాచులేషన్. 1, 2, ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా నేనే కారణం. ఫోన్ చేశా షో అన్న షో తర్వాత నువ్వు ఇట్లా షో పెట్టు, షో పెట్టుకో. ప్రెస్కి ఏంటంటే 3వ రోజు అయిపోయింది నీ సినిమా, షో షోకి ఇంక్రీజ్ అయ్యి ఆడియన్స్ మాట్లాడుతున్నారు, రెస్పాన్స్ ఇంత వస్తున్నప్పుడు ఐ వాంట్ షేర్ మై ఒరిజినల్ ఫీలింగ్స్. మనం సాధారణంగా ప్రెస్ మీట్ సక్సెస్ మీట్ అనగానే వచ్చి మా సినిమా అట్లుంది ఇట్లుంది అది మనకు శరం అవ్వలేదు. మీ అందరికైతే చూసి చూసి అమ్మాయిగా మైక్ పట్టుకున్నారా చెప్తారా, మీ ఇన్నర్ ఫీలింగ్స్ అవి. బట్ ఒరిజినల్ ఫీలింగ్స్ అప్పుడప్పుడు దొరుకుతాయి, దానికోసం వెళ్ళిన ప్రయత్నం అందరినీ కదిలిచ్చింది నేను. అందుకే ఒకవేళ ఏదైనా ఓవర్ యాక్షన్ చేస్తే నన్ను క్షమించండి, బట్ నా ఒరిజినల్ ఫీలింగ్, ఒక మంచి సినిమా ఆడియన్స్ ఇంత రెస్పాన్స్ ఇస్తున్నప్పుడు వీళ్ళని నా ప్లాట్ఫామ్ ద్వారా రిలీజ్ చేసుకున్న ఈ సినిమాకి వీళ్ళందరిని అప్రిషియేట్ చేయాలనే ఈ ప్రెస్ మీట్. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మీరు ఎవరన్నా చూడకుండా ఉంటే సినిమా చూసి ఇలాంటి సినిమాని బ్రతికిద్దాం, డబ్బు కాదు ఒక మంచి సినిమా ఇలా ఎఫర్ట్ని బ్రతికిద్దాం. ఆయన ఆల్రెడీ 2 సినిమాలు అలాంటివి తీశాడు, ఇది 3వ సినిమా. అంటే ఒక టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఎంతమందికి లైఫ్ ఇస్తున్నాడు. సో ఇలాంటి ప్రొడ్యూసర్ని బ్రతికియాల్సిన రెస్పాన్సిబిలిటీ మన అందరిపైన ఉంది. మంచి సినిమాని, సినిమా బాగాలేకుంటే ఇక్కడ ఎవరేం చేయరు, ఫ్రైడేనే క్లోజ్. బాగుంది కాబట్టి ఎంకరేజ్ చేద్దాం. ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి మీరు సినిమా చూడండి, భయపడతారు, భయపడుతూ విజిల్స్ వేస్తారు, భయపడుతూ చప్పట్లు కొడతారు. ఇందాక ఎవరు అన్నారు ఈ సినిమాలు ఇలాంటివి ఎక్స్పీరియన్స్, టీవీలలో చూస్తే ఎక్స్పీరియన్స్ దొరకదు. అంటే రేపు ఓటీటీలో చూద్దామని ఎవరైనా ఆశపడితే చెప్తున్నాను, ఆ ఫీలింగ్ దొరకదు. థియేటర్లో చూస్తే అంతమందిలో ఆ బిగ్ స్క్రీన్లో ఉండే ఎక్స్పీరియన్స్ మామూలుగా దొరకదు. ఈ సినిమా సౌండ్ డిజైన్ కానీ విజువల్ కానీ చేసింది అలాంటి సినిమా. ఇది థియేటర్లోనే వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేస్తాను. ఇది దిల్ రాజుగా నా ప్రామిస్, దిల్ రాజు ఇది చేస్తాడు. నా కాయిన్ ఇంకొక సైడ్, అది ఎవరికి తెలియదు, అది అనవసరం నాకు, అది అప్రస్తుతం కూడా ఇప్పుడు. కానీ సినిమా లైక్ చేసేవాళ్ళు, సినిమాని పెట్టేవాళ్ళు, వాళ్ళ కోసం నేను ఏదైనా చేయడానికి రెడీ. మంచి సినిమా తీస్తే ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళాలి. ఇప్పుడు లవ్ టుడే ఆల్సో అక్కడ అద్భుతంగా ఉంది, అరే ఈ మంచి సినిమా ఎందుకు మన తెలుగు ఆడియన్స్కు చూపించొద్దనే తీసుకొస్తున్నాను, దాంట్లో నాకు రూపాయి మిగలదు. కానీ ఐఎమ్ గివింగ్ బెస్ట్ ఫిలిం ఆడియన్స్కి చూపించాలనే నా ప్రయత్నం. నా ప్రయత్నం మసూద ద్వారా సక్సెస్ అయింది, రేపు రాబోతున్న సినిమా కూడా సక్సెస్. డబ్బులు వద్దు నాకు, ఏం చేసుకుంటాము నేను ఇప్పుడు కొత్త స్టార్ట్ చేశా. డబ్బు ఎవడైనా సంపాదిస్తాడు, కానీ ఏంటి ఫైనల్, ఫైనల్ ఏంటి మనందరికీ తెలుసు.